అర్హులైనటువంటి మహిళలకు నెలకొక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జీఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు ఎన్ని ఉన్నాయి, దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేర స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గిన గ్యాస్ ధరలు తగ్గిన ప్రజల మాట పెడిచేవని పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిలకట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిలకట్టెలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని కింద కూడా అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. భారం తగ్గుతుంది కదా, మీకే లాభం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది. దాని కింద మేము వచ్చినప్పుడు 2014 2 lakh రూపీస్ వరకే ఉండేది, ఓన్లీ 2 lakh రూపాయల వరకు. దాన్ని మేము 5 lakh తీసుకెళ్ళినాం, ఆ తర్వాత 10 lakh చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద. ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్నన్ని మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం. అవన్నీ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయినాయి. సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి పటిష్టమైనటువంటి ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే తరుణంలో వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతూ ఉంది. అద్భుతంగా దాదాపు 20 ఫ్లోర్స్ ఇప్పటికే స్లాబ్ కూడా పడిపోయింది. ఇంకో రాబోయే 4-6 మంత్స్లో బ్రహ్మాండంగా అది అందుబాటులోకి రాబోతూ ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. కంపల్సరీ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు. కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి, మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి, ఎందుకంటే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతు మంత్రంగా, ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు. చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది, ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు. అది పెద్ద పీటముడిలాగా మల్టీనాట్లాగా తయారై కూర్చుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, ఆచరణాత్మకమైన విధానం ఏం అవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీడియా మిత్రులు, ఇంతకాలము కేసీఆర్ గారు ప్రకటించేసినారు, మీరు ప్రకటిస్తలేరు, ఆలస్యం అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ చివరికి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కంటే ముందుంది. ఈరోజు మేము 55 మందిని స్పష్టంగా అభ్యర్థులను ప్రకటిస్తే కేసీఆర్ గారు మాత్రం 51 మందికే బీఫామ్లు ఇచ్చిందని సమాచారం అందుతుంది. రెండవది, దాదాపుగా నేను పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ల రూపంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగుల కోసము యువ డిక్లరేషన్ కావచ్చు, ఇవే కాకుండా 17 సెప్టెంబర్ రోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కనిపించకుండాపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం ఆయనకు చలిజ్వరం వచ్చింది, చలిజ్వరం రావడం వల్లనే మీకెవరికీ కనిపిస్తలేడు,
వారు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. నిజంగానే వారి ఆరోగ్యం బాగలేదేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ వయసులో, ఆయనకు శాశ్వతమైన విశ్రాంతి అవసరం ఉంది. ఎందుకు అని అంటే, ఉద్యమాల పేరు మీద కొంతకాలం, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము, నిరంతరంగా అందులో ఉండి దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి, నిరంతరం 24 గంటలు ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొల్లగొట్టాలి, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లు, పబ్బులు, గంజాయి, డ్రగ్స్, వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా లెక్క కట్టుకోవాలి, వారు నిరంతరం నిద్ర లేకుండా ఈ పనులు బిజీగా ఉండడం వల్ల వారు అలసిపోయినరు, వారికి విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినరు, అందుకే కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం. వారు నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మా లక్ష్మి పేరు మీద మేము 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తామని బయలుదేరింది. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే, ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది, ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోను రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకటికి పెద్దలు చెప్పారు, నకల్ మారనేకే లేబి అకల్ రాయనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే, ఓ నా లాయక్ హే. ఎందుకు అని అంటే, ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, రైతులకు ఇందిరమ్మ భరోసా కింద మేము 15000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది, ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి, రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి వాళ్ళు 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుండు. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుండు. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు. వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము,
మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100% అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖర్ రావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు మీ పథకాలను, పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు.